వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పేద పెళ్ళికొడుకు ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక దేశంలో ఒక చిన్న రాజు ఉండేవాడు ఆయన అంతగా కలవాడు కాదు ఆయనకు గుణమని అని ఒక అందమైన కుమార్తె ఉండేది తన స్థితిలో తానై ఆమెకు గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన ఆమెకు స్వయంవరం జరపటానికి నిశ్చయించాడు స్వయంవరం ప్రకటించినప్పుడు కన్యను పెళ్లాడగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తమ తాహతులను బట్టి బహుమానాలు ఇస్తారు అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన వాణ్ణి కన్య వివాహమాడుతుంది గుణమణిని పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చినవాడు భద్రుడనేవాడు అతని తండ్రి పేరు దుర్జయుడు ఆయన చాలా భయంకరుడు క్రూరుడు కేవలం దుర్మార్గంతో ఆయన చాలామంది రాజులకు అశాంతి కలిగించాడు ఇక దుర్జయుడి బాధ పడలేక ఒకప్పుడు పది మంది రాజులు ఒకచోట సమావేశమై అతనిపైన దండెత్తటానికి నిశ్చయించుకున్నారు వారు సమావేశం నుంచి వెళ్ళిపోతూ ఉండగా దుర్జయుడు దారి కాచి వారిలో ఐదుగురిని బందీలుగా పట్టుకొని ఎంతో ధనం వారి వద్ద నుంచి తీసుకొని వదిలేశాడు గుణమని స్వయంవరానికి భద్రుడు వచ్చి రాజద్వారం చేరిన సమయానే వీరుడనే మరొకడు కూడా చేరాడు అతను ఒక ముసలి గుర్రాన్ని ఎక్కి సొట్టలు పడి మాట్లు వేసిన కవచాన్ని ధరించి అతి పేదగా ఉన్నాడు దుర్జయుడికి చిక్కి తమకు గల ధనమంతా ధారపోసి ప్రాణాలతో బయటపడిన ఐదుగురు రాజుల్లో వీరుడి తండ్రి కూడా ఒకడు అందుచేత వీరుడు ఇంత పేదగా ఉండటం జరిగింది భద్రుడు కేసి అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోసుకుంటూ రాజద్వారాన్ ముందుకి గుర్రాన్ని అదిలించాడు వీరుడు అతన్ని ముందుకు వెళ్ళనిచ్చి రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అని అన్నాడు భద్రుడికి మండిపోయింది అవకాశం చూసి తన ప్రతాపం చూపుదామని అనుకున్నాడు స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బల పరాక్రమ ప్రదర్శనం ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది ప్రదర్శనాన్ని చూడటానికి రాజకుటుంబం వారితో పాటు గుణమని కూడా వచ్చింది రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడల్లే ప్రకాశిస్తున్నాడు అన్ని రకాల పోటీలలోనూ అతనిదే పైచేయిగా ఉంది కానీ వీరుడు తక్కువ తిన్నవాడు కాడు ద్వంద్వ యుద్ధాలలో భద్రుడు ఓడించిన వారి కన్నా ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు అయితే భద్రుడికి వీరుడికి యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు అందులో ఆశ్చర్యం లేదు భద్రుడి వెంట చాలా గుర్రాలు ఉన్నాయి ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయటానికి అతను ఒక్కొక్క గుర్రం ఎక్కాడు వీరుడి గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉంది అందుచేత వీరుడు భద్రుడి మీద ఓడాడు సూర్యాస్తమయం కాగానే అతిథులందరూ దర్బారు భవనంలో సమావేశమయ్యారు ఒక్కొక్కరే గుణమని వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాజకుమారులు ఎందరో ఉన్నారు అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేవీ రాణించలేదు అందరికన్నా ఆఖరుకు వచ్చిన వాడు వీరుడు అతను తన కత్తిని తీసి గుణమని ముందు పెట్టి నేను పేదవాణ్ణి నాకున్న అమూల్యమైన వస్తువు ఇదొకటే అని అన్నాడు దాని గొప్ప మాత్రం ఏముంది ఇంతకు ముందు అది నిన్ను ఓడనివ్వలేదా అని భద్రుడు ఎత్తి పొడిచాడు మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ చవిచూసి ఉండేవాడివే అన్నాడు వీరుడు మర్నాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడటం అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు వీరుడు కూడా అడవికి వెళ్ళాడు కానీ అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు అందరికన్నా చొరవగా వెళ్ళిన భద్రుడు మొదలైన వారి వెంట గుణమని కూడా గుర్రమెక్కి వెళ్ళింది కానీ కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనక్కు తిరిగి రాసాగింది వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురు పడ్డాడు మీకు వేట మీద ఆసక్తి లేదా అని గుణమని వీరుణ్ణి అడిగింది ఉన్నది కానీ నా గుర్రం ముసలిదైపోయింది ఎంతో కాలంగా మా వంశానికి సేవ చేసింది దానిని శ్రమ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు వీరుడు మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నింటా వెనకబడుతున్నారు నా గుర్రం తీసుకొని మీ గుర్రాన్ని నాకిచ్చేయండి అన్నది గుణమని ఈ గుర్రం నాకు ప్రియమైనది ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది దీనిని ఎవరికి ఇవ్వను అన్నాడు వీరుడు నిన్న మీరు నాకు కత్తి ఇస్తూ అదే మీకు అమూల్యమైనదన్నారు ఆ మాట అబద్ధమేనన్న మాట అంటూ గుణమణి తన గుర్రాన్ని అదిలించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెలకు ప్రకటించింది అతిథులు బయలుదేరి వెళ్ళిపోసాగారు వీరుడికి తప్ప మిగతా అందరికీ గుణమని వేడ్కోలు చెప్పింది వీరుడికేసి ఆమె చూడనైనా లేదు ఇందుకతను చాలా చింతించాడు అతను రాచనగరు దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గొర్రెల కాపరి కుర్రవాడు కనిపించాడు వీరుడు ఆ కుర్రవాణ్ణి పిలిచి నువ్విప్పుడు చూసే విషయం మీ రాజకుమార్తెకు తెలియజేయి అంటూ గుర్రం దిగి తన కత్తితో గుర్రాన్ని చంపి గుణమని కోసం నిన్ను బలి చేశాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన వారం రోజులకు వీరుడి ఇంటి బయట ఒక మేలు జాతి గుర్రం కట్టేసి ఉంది దాని మెడలో ఒక బిల్ల పైన ప్రత్యక్షమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది ఈ గుర్రం గుణమని పంపిందేనని ఊహించి వీరుడు ఎంతో సంతోషించాడు నెల గడిచిపోయింది గుణమని స్వయంవరంలో పాల్గొన్న రాజకుమారులంతా ఆమె నిర్ణయాన్ని తెలుసుకోవటానికి మరొక మారు వచ్చారు ఆమె శతవిధాల భద్రుడినే పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె వీరుణ్ణి తన భర్తగా స్వీకరిస్తున్నానని అందరి ఎదుట పలికింది అందరూ ఆశ్చర్యపోయారు భద్రుడు మాత్రం మండిపోయాడు ఈ వీరుడి ప్రజ్ఞ ఇంతవరకు చూడలేదు వివాహం జరగక ముందు నేనో అతను ద్వంద్వ యుద్ధంలో తేల్చదలుచుకున్నాను అన్నాడు భద్రుడు ఈ పూట వేటకు పోదాం వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవరితోనైనా సరే నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు అతిథులందరూ అరణ్యానికి వెళ్ళి పగలల్లా వేటాడారు సాయంకాలానికల్లా అందరూ తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు వాళ్ళిద్దరూ అరణ్యంలో ఏమి అఘాయిత్యానికి దిగారోనని గుణమని భయపడింది కానీ భద్రుడు బోలెడన్ని జంతువులను చంపి చీకటి పడే సమయానికి వాటితో సహా తిరిగి వచ్చాడు ఇక వీరుడి జాడ లేదు అతని కోసం చాలాసేపు వేచి ఉండి మిగిలిన వారు భోజనాలకు లేచారు ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు అతని వాలకం చూస్తే ఒక్క మృగాన్ని కూడా పట్టినట్టుగా కనపడలేదు ఇంత ఆలస్యం చేస్తే ఎంత గొప్ప వేట చేసి వస్తావో అని అనుకున్నాం ఏవి నీవు కొట్టిన జంతువులు అన్నాడు భద్రుడు నేను ఎక్కువ జంతువులను వేటాడలేదు అయినా వేట దొరకడం దొరకకపోవటం కేవలం దైవాధీనం ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు నువ్వు కొట్టినదేదో బయట పెట్టరాదా ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు ఇదిగో అంటూ వీరుడు తన పైబట్ట చాటు నుంచి ఒక మనిషి తల తీసి భద్రుడి కాళ్ళ ముందు పడేశాడు అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల ఎంతసేపు ఎవరి నోటా మాట లేదు అందరూ దిగ్భ్రాంతులైపోయారు వారి తరువాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు అందరికీ పక్కలో బల్యంగానే ఉన్నాడు అటువంటి దుర్మార్గుణ్ణి ఇంతకాలానికి ఈ వీరుడు తుదముట్టించాడు అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది భద్రుడికి మటుకు చేతులు కాళ్ళు చల్లబడ్డాయి తన తండ్రి బలం అండ చూసుకొని అతను దర్పంగా తిరిగాడు అటువంటి శూరుణ్ణి చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాని భయం కలిగింది అందుచేత అతను వీరుణ్ణి ద్వంద్వ యుద్ధానికి పిలవలేదు కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామనైనా ప్రయత్నించనేలేదు అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పెరిగింది ఆ తరువాత గుణమనికి వీరుడికి వివాహమైంది గుణమణి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి వండిపోయారు తరువాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు ఆ కోట వీరుడి వశమైంది అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు ఇలా పేద పెళ్లి కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది చిన్నడి యుక్తి ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం పూర్వం కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ప్రాంతమంతా అనాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది గ్రామస్తులు అమాయకులు జమీందారు కూడా అమాయకుడే గ్రామస్తులు పొలాల్లో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు అలాగే కూరగాయలు వగైరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి జమీందారు ఎవరికి జీతాలు భత్యాలు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ జమీందారువే గ్రామంలో ఉండే వాళ్ళంతా ఆయన పాలేగాళ్లే అది అక్కడి ఆనవాయితీ జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం గ్రామస్తులు వంతులు వేసుకొని రోజు ఒక వీసడు మాంసం జమీందారుకు పంపాలి ఇది దాటరాని నియమం ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు ఆ ఊర్లో ఒక చివరగా చిన్నడు అనేవాడు చిన్న పాక వేసుకొని ఉండేవాడు వాడికి ఎవరో లేరు కోళ్ళు బాతులు పెంచుకొని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు జమీందారుకు మాంసం తేవటం వాడి వంతొచ్చింది మాంసం కోసం వాడు అడవికి వెళ్ళాడు అదృష్టవశాన వాడికి అడవిలో పెద్ద లేడీ చిక్కింది దాని కోసం వాడు చాలా శ్రమపడ్డాడు దాన్ని తీసుకుపోయి జమీందారుకి ఇవ్వటం వాడికి ఇష్టం లేకపోయింది జమీందారీలో గల ఆనవాయితీలను మార్చటానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది చిన్నడు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయాడు చిన్నడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు ఆయన కోపంతో చిందులు తొక్కి కొరడా తెప్పించి చిన్నడిని శిక్షించటానికి ఎదురుచూడసాగాడు మర్నాడు ఉదయం చిన్నడు లేచి లేడీ మొండ్యాన్ని భుజాన వేసుకొని రావటం చూసిన జమీందారు ఆగ్రహమంతా చప్పున చల్లార్చుకున్నాడు ఒక్కసారిగా చిన్నణ్ణి చూసిన ఆయనకు చిన్నడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు వాణ్ణి మనసులోనే మెచ్చుకున్నాడు చిన్నడు లేడీ మొండ్యాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు వాణ్ణి చూసి జాలిపడుతూ జమీందారు ఏరా రా చిన్న నిన్న రాలేదు ఈ విధవది నిన్ను అడవి అంతా తిప్పించి ఉంటుంది అని అన్నాడు చిన్నడు తల అడ్డంగా తిప్పి కాదు కాదు దీనికంతా పెద్ద కథ ఉంది ఒక కుందేలును చంపితేస్తూ దారిలో ఒక మర్రి చెట్టు కింద క్షణంసేపు ఆగాను అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీదికి ఉరికింది బిత్తరపోయి పైకి చూసేసరికి కళ్ళు జిగేలుమనే వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి భ్రష్టుడా ఇంతేనా నీ విశ్వాసం జమీందారంటే ఎవరనుకుంటున్నావు మీ పాలిటి దేవుడు మీరు ఉండే భూమి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి జమీందారు గారివి అలాంటి వాడి రుణం తీర్చుకునేటందుకు నువ్వు ఈ చిన్న కుందేలను తీసుకుపోతున్నావా అలా చేసే వాళ్లను ఈ లోకంలో ఉంచను ఈ మాట అందరికీ చెప్పు అని అన్నది అంతదాకా ఎందుకు మొన్న చచ్చిన గంగరాజు గేదెపాలు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే చంపిందట తన పాదున కాసే పొట్లకాయలు రహస్యంగా కోసుకు తిన్నందుకే సంగులు మంచాన పడిందట వెదవలు ఇంకా వేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది నేను వెంటనే తిరిగి అడవిలోకి వెళ్ళి ఈ లేడిని తెచ్చాను దేవత నన్ను చూసి మెచ్చుకొని దాని తల ఇవ్వమన్నది ఇచ్చేశాను అని కథాల్ని చెప్పాడు జమీందారు పరమానంద భరితుడై చిన్నణ్ణి చాలా దయగా చూసి దేవత వార్త చెప్పినందుకు వాణ్ణి తెగ మెచ్చుకున్నాడు ఈ వార్త ఊరంతా పొక్కింది గ్రామస్తులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందించసాగారు వాళ్లకు దేవత భయం పట్టుకుంది చిన్నడు గొప్పవాడయ్యాడు వాడికి జమీందారు సేవతోనే సరిపోతుంది తన గుడిసెకు వెళ్ళటం మానేశాడు జమీందారు ఒకరోజు చిన్నడికి రెండు కోడి పుంజులిచ్చి దేవతకు బలిపెట్టి రమ్మన్నాడు వాడు అడవిలోకి వెళ్ళి రెండు పుంజులను కాల్చుకు తిని మర్నాడు తిరిగి వచ్చాడు దేవత ఏమైనా చెప్పిందా అని జమీందారు చిన్నణ్ణి అడిగాడు దేవత మీ భక్తికి మెచ్చుకున్నది ఇక్కడే ఉండిపోతానని తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది ఆ ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని మీ డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నడు ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలే కానీ ఎంత ఖర్చైనా చేస్తాను అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ గ్రామంలో ఎవరికి ఏ సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నడు ప్రచారం చేసి జనాన్ని అదరగొట్టసాగాడు జమీందారు దేవతకు పూర్తిగా దాసాను దాసుడైపోయాడు ఆయన డబ్బును మంచినీరులాగా ఖర్చు చేసి ఊరి బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నడు ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నడు చెప్పటమో జమీందారు ఆ ప్రకారమే చేయటము జరిగింది చిన్నడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవము ప్రజలందరికీ సంతర్పణలు జరిగాయి ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయన రాబడి కూడా హెచ్చింది ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది వానలు లేవు పంటలు లేవు జనం తిండికి మాడుతూ ఉన్నారు జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది అయినా ఆయన కూడా కరువు చూసి భయపడి ధాన్యపు కొట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు ఒకరోజు ఉదయం చిన్నడు చిరిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకొని కుంటుకుంటూ ముక్కుతూ మూలుగుతూ జమీందారు వద్దకు వచ్చాడు జమీందారు వాణ్ణి చూసి నీకేమైందిరా చిన్నడు అని అడిగాడు దేవత అంటుంది ఈ ఊళ్ళో ఒక్కడు కూడా ఆకలితో చావకూడదట అన్నాడు చిన్నడు అందుకు మనమేం చెయ్యాలట అని జమీందారు అడిగాడు వెంటనే అందరికీ గింజలు పంచాలట అన్నాడు చిన్నడు అలా చేయకపోతే ఏమవుతుందట అని జమీందారు ఆదుర్దాగా అడిగాడు ఊరు కాలి బూడిదవుతుందట అన్నాడు చిన్నడు ధాన్యపు కొట్లు కూడా తగలబడిపోతాయేమో ఒరే చిన్నడు ఎందుకైనా మంచిది దేవత చెప్పినట్టుగా చేద్దాం అన్నాడు జమీందారు మీరు ఊరుకోండి ఆ దేవతవన్నీ ఉత్తత్త బెదిరింపులే ఆ మాట ఆవిడతోనే అన్నాను జమీందారు గారు ఎంతో కాలంగా చేర్చిపెట్టిన ధన ధాన్యాలు ఊరి మీద కుప్పించమన్నందుకు నా గొంతు పిసికింది మీరూరుకోండి ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు చిన్నడు జమీందారు గుండె దడదడలాడుతుంది అంతలోనే దూరంగా పొగలేచింది ఇల్లు అంటుకుంటున్నది అది చూడగానే జమీందారు చిన్నడితో నీకేమైనా బుద్ధుందిరా దేవతంటే ఏమనుకుంటున్నావు ఇవిగో ఈ తాలూపు చెవులు తీసుకుపోయి ధాన్యం కొట్లు తెరిచి అందరికీ పంచు అని అన్నాడు చిన్నడు ఏదో చెప్పబోతే ఆయన నువ్వు నాకేం చెప్పక్కర్లేదు వెళ్ళు అని వాణ్ణి తరిమాడు చిన్నడు పనిన యుక్తితో గ్రామస్తులు నుంచి క్షేమంగా బయటపడ్డారు జమీందారు బ్రతికి ఉన్నంత కాలము ప్రజలు తప్పు చేస్తే శిక్షించే భారం దేవతకే వదిలేసి తానుగా ఎవరిని శిక్షించలేదు ప్రజలు కూడా దేవతకు భయపడి తాము కష్టపడి పనిచేసి ఆనవాయితీని చక్కగా అమలు జరిపారు జమీందారు మంచివాడు అనిపించుకుంటూ మరింతగా వారి నుంచి లాభం పొందాడు ఇలా చిన్నడు యుక్తి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి మరిన్ని మ్యాగజైన్ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విచిత్రం ఛానల్లో ఎన్నో మ్యాగజైన్ కథలు మీకు వినిపిస్తూ ఉంటాయి వాటిని కూడా విని ఆనందించగలరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్